హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన భారతదేశంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. అది నోట్ బ్యాన్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు. అయితే ఇప్పుడు మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్త తెలుసుకున్న చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారనే చెప్పాలి. అయితే ఇంతకు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు, ఏం నిర్ణయం తీసుకున్నారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము మీకు వీడియోలో చూపిస్తాం, రండి. ఫ్రెండ్స్, వీడియోలో వెళ్ళడానికి ముందు మాది ఒక చిన్న విన్నపం. మారుతున్న జీవన శైలి మరియు ఆహార శైలి ఆధారంగా మన బాడీకు ఎక్కువ శాతం పోషక పదార్థాలు అందడం లేదు. దీని కారణం చేతే పిల్లలకు బీపీ, షుగర్ మరియు ఆస్తమా ఇలాంటి అనేక రోగాలతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమస్యలకన్నీ పరిష్కారం సంజీవని మిలెట్స్ హెల్త్ మిక్స్. ఇది 2 ఏళ్ల పిల్లల నుంచి 100 ఏళ్లలోపు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. రోగాన్ని నయం చేయడంతో పాటు ఎటువంటి రోగాలు మనకు రాకుండా ఒక రక్షణలాగా ఉంటుంది. దీంట్లో 9 రకాల యొక్క సిరిధాన్యాలు, 6 రకాల గింజలు మరియు 9 రకాల యొక్క డ్రై ఫ్రూట్స్ను వాడారు. మన బాడీలో ఎటువంటి రోగాలు ఉన్నా మీరు సంజీవని మిలెట్స్ హెల్త్ మిక్స్ తీసుకుంటే తప్పనిసరిగా నయమవుతుంది. దీన్ని ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కు ఇప్పుడే కాల్ చేయండి. వివరాల్లోకి వెళ్తే 2021 సంవత్సరం నుంచి పెట్రోల్ డీజిల్తో నడిచే ఏ వాహనాలు ఎక్కువగా మార్కెట్లో ఉండవు. కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విడుదల చేయాలని 2021 ప్రణాళికలను రూపొందించారట నరేంద్ర మోడీ. కేవలం ఎలక్ట్రికల్ బైక్స్ మరియు ఎలక్ట్రికల్ కార్స్ వాహనాలకు మాత్రమే 2021 నుంచి ప్రణాళికలు ఇస్తూ 2025 కల్లా మన భారతదేశంలో ప్రతి ఒక్కరి దగ్గర ఎలక్ట్రిక్ వాహనాలే ఉండేటట్టుగా ప్లాన్ చేశారట. ఇప్పుడే మన భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల వల్ల ఎంతో కాలుష్యం పెరిగిపోయిందని, దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా పొల్యూషన్ తక్కువగా ఉంటుంది, కావున ఎలక్ట్రిక్ వాహనాలు 2021 నుంచి మార్కెట్లో అత్యధికంగా రిలీజ్ అయ్యి 2025 కల్లా భారతదేశం మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండేటట్టుగా ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు బైకులను, కార్లను తయారు చేసే కంపెనీలు కాస్త భయాందోళనకే చెందారు. ఎందుకంటే ఉన్నపలంగా ఎలక్ట్రికల్ వాహనాలు చేయడం అంటే మామూలు విషయం కాదు, కానీ ఎలక్ట్రిక్ వాహనాలు నడిపితే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందనే నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకున్నారట. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకు లైక్ ఇచ్చి మరెన్నో ఇలాంటి సరికొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలుపుతూ తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.